రాజకీయం సామాజికం వినోదం అంశమేదైనా తక్షణం స్పందించడం నిగ్గు తెల్చడం అది లెక్క నైజం సమకాలీన వర్తమాన అంశాలపై వ్యంగ్యాస్త్రమైన అది లెక్కకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఫాస్ట్ కోసం విద్యార్థుల ఉరుకులు పరుగులు మండల ఆఫీసుల్లో జాతరే జాతర పరేషాన్ చేస్తున్న లోకేష్ చిన్నబాబుపై తెలుగుదేశంలో లుకలుకలు మోడీ సార్ తేగ నచ్చేశాడంటున్న సమంత చీపురు పట్టడానికి సై అంటున్న మెరుపు తీగ కేటీఆర్ కి అతిలోమ సుందర్ అంటే ఇష్టం నాగార్జున అంటే అభిమానం బాలీవుడ్ ఆటలాడితే కోట్ల రూపాయలే సక్సెస్ మీద సక్సెస్ అవుతున్న క్రీడా కథనాలు డ్రైవర్ రాముడు మంచి హుషార్ మీద ఉన్నావు అదేగాక నీ ఎవ్వరం చూస్తుంటే మామూలుగా ఉన్నట్టు లేదే డోంట్ డిస్టర్బ్ ఐఎమ్ వెరీ బిజీ యు నో ఏంటి డోంట్ డిస్టర్బ్ ఐఎమ్ వెరీ బిజీ ఈ ఆయిల్ మొక్కానికి ఇంగిలి పీస్ ఒకటి ఆల్రెడీ ఐ టోల్డ్ డోంట్ డిస్టర్బ్ ఏందిరో ఎటకారమా తిక్క వేషాలు వేసినావంటే తాట తీస్తావు ముందుగా ఎకసెక్క లాపి తమరిలో పెట్రేగిపోవడానికి ఏం ఘనకార్యం సాధించారో సెలవివ్వండి సంతోషిస్తాం ఘనకార్యం కాకపోతే ఏంది అంత ఫాస్ట్ పథకం మహిమ ఓ పక్క లారీకి మంచి గిరాకీ మరో పక్క నేను చేస్తున్న ప్రజాసేవకు మంచి గిట్టుబాటు చేతి నిండా పైసలే పైసలు ఇంకేం కావాలి ఇంతకీగా ఫాస్ట్ పథకం ఏందిరా అదేదో మాకు కూడా చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా కాలేజీ పోరగాళ్లకు గవర్నమెంట్ తరఫున బెనిఫిట్స్ రావాలంటే ఫాస్ట్ పథకంలో పేరు ఉండాలి అలా ఉండాలంటే కులము ఆదాయం నివాసం ఇసొంటి ఎన్నో సర్టిఫికేట్లు గవర్నమెంట్ వాళ్ళకి చూపించాలి కదా చూపిస్తేనే కదా ఎవరికి ఏ అర్హత ఉందో తెలిసేది అందుకనే ఈ నెల 15 లోపు అట్లాంటి సర్టిఫికెట్లు తీసుకురావడానికి పోరగాళ్ళు ఉరుకుల మీద ఉరుకులు పెడుతున్నారు పో అసలు కాలేజ్ పోరగాళ్ళ ఉరుకులకు నీకు సంబంధం ఏమన్నా ఉన్నదారా ఆడకే వస్తున్నా మామూలుగా అయితే నా లారీ దేశమంతా తిరుగుతుంది కదా కానీ ఈసారి రూట్ మార్చిన సెటిల్ సర్వీస్ లెక్క కాలేజ్ పోరగాళ్ళను మండల ఆఫీసు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నా ఓహో మంచి గిట్టుబాటు అవుతుందన్నమాట మామూలుగా మేడారం జాతర అప్పుడు కూడా గింత గిరాకు ఉండదక్క ఇప్పుడు తెలంగాణలో ఏ మండలాఫీస్ దగ్గర చూసినా జాతరే జాతర ఎక్కడ చూసినా పాపం కొత్త సర్టిఫికేట్ల కోసం స్టూడెంట్స్ తెగ హైరాణ పడుతున్నారు అంటే వాళ్ళ హైరాణ నీకు మంచి గిరాకీగా మారిందన్నట్టు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఏదో నాలుగు ట్రిప్పులు వేసుకుంటే నాలుగు పైసలు వస్తాయి కదక్క నీకు విషయం చెప్పాలి పోరగాళ్ళు పరేషాన్ చూసి కొంతమంది చాలా వీజీగా చేస్తామని బ్రోకర్ అవతారులు కూడా ఎత్తుతున్నారంట నువ్వు గిట్టాసినటువంటి పనులు చేసినావు అనుకో కొడుక అట్ల కొడతోటి బాతలు పెడతా అమ్మో ఇంకా నీకానే ఉంటే నిజంగానే వాతలు పెడతావు వస్తామలా రైట్ రైట్ చూసిరు కదా డ్రైవర్ రాముడు చెప్పింది ఫాస్ట్ పథకంలో ఉండాలంటే అర్హతున్న కాలేజ్ పోరగాళ్ళు ఈ నెల 15 లోపుగా రకరకాల సర్టిఫికెట్లు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది దీంతో కాలేజ్ పిల్లగాళ్ళలో హైరాణ కూడా మొదలైంది రాజా కాలేజ్ పోరగాళ్లకు ఫీజు కట్టాలంటే అందుకు తగ్గ అర్హతలు ఉండాలని నిరూపించే ధృవీకరణ పత్రాలు కావాలి రాజా లేదంటే ఫాస్ట్ పథకంలోకి వచ్చే అవకాశం లేదని ప్రకటించింది మన తెలంగాణ ప్రభుత్వం ఆదాయ పత్రం నుంచి నివాస కుల ధృవీకరణ ఇలా వాస్తవాలను నిరూపించే సర్టిఫికెట్లన్నీ కొత్తగా తీసుకుని ఈ నెల 15వ తేదీలోపు అందజేస్తేనే ప్రభుత్వం సాయం అందుతుంది బంగారు రాజా అనే అల్టిమేట్ ప్రకటన రావడంతో తెలంగాణలో మండల ఆఫీసులు విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి బంగారు రాజా ఇలా సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు హడావిడి చూస్తుంటే మేడారం జాతర తలపిస్తుంది అంటున్నారు జనాలు 15 తారీఖు వరకు కుల ఆదాయ ధృవీకరణ రెసిడెన్షియల్ పత్రాలు సబ్మిట్ చేయమని కాలేజీ వాళ్ళు స్కూళ్ళ వాళ్ళు చెప్తే ఇప్పటి వరకు ఇంకా మోనోగ్రామ్ ఇట్లా తయారు కాలేదు ఆ లోగో ఇట్లా కరెక్ట్ కాలేదని ఎంఆర్ఓ గారు చెప్పడం జరుగుతుంది మరి 15th వరకే డేట్ ఇచ్చారు కాబట్టి ఈ 5-6 రోజులలో సర్టిఫికెట్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మండల ఆఫీస్ చుట్టూ మాది తిరగడమే జరుగుతుంది కానీ ఈ తల్లిదండ్రులకు పిల్లలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఎంఆర్ఓ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము తొందరగా ఇప్పించే బాధ్యత తీసుకోవాలని ఇయ్యాలని వేరే పనులు పక్కన పెట్టైనా ఎందుకంటే ఇది
చదువుకు ఆటంకం కలుగుతుంది కాబట్టి మా తరఫున కూడా దళిత సంఘాల తరఫున మేము విన్నవించుకుంటున్నాము. టీడీపీలో బాబు తర్వాత బాబు లాంటోడు చిన్నబాబు గారి మీద ఒకటే విమర్శలు. ఆయన గారు పాలనా విషయాల్లోనూ తలదూర్చి మంత్రులకు అధికారులకు తలనొప్పి తెస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి ఆయనకు పడటం లేదని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాటు సైకిల్ దిగి కారెక్కిన తెలంగాణ టీడీపీ లీడర్లు కూడా పాపం చిన్నబాబుపైనే విమర్శలు చేస్తున్నారే. ఇంతకీ చిన్నబాబు లోకేష్ చేసిన నేరమేందబ్బా? ఓరేటిది, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏకైక కుమారుడు లోకేష్ బాబు అంటే ఇప్పుడు టీడీపీ లీడర్లందరికీ హడలెత్తిపోతుంది. ఏం చేయాలన్నా చిన్నబాబు గారు ఏమంటారో అని భయపడుతున్నారట. డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి వ్యవహార శైలి చూసి లోకేష్ బాబు తెగ మండిపడుతున్నారట. అంతేకాదు, కేఈ గురించి లోకేష్ బాబు చంద్రబాబుకి కూడా ఫిర్యాదు చేస్తే చంద్రన్ను కూడా కేఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని క్లాస్ కూడా పీకారట. ఇప్పటికే మంత్రులపై లోకేష్ బాబు నిఘా పెట్టారని, వారి పిఏలు పిఆర్ఓ నియామకాల్లోనూ కాళ్ళు వేళ్లు పెట్టేశారని, అందుకే మంత్రుల్లో చాలా మంది లోకేష్ బాబు పై గుర్రుగా ఉన్నారని ఒక విమర్శ కూడా ఉంది. అంతెందుకు సైకిల్ దిగి గులాబీ గూడికి చేరుతున్నట్టు ప్రకటించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా లోకేష్ బాబు పైన విమర్శలు ఎక్కువగా పెట్టారు కదా. ఆయనకు బాధ్యతలు అప్పగించడం అంటే మమ్మల్ని అవమానించడమే కదా అని తమ అక్కసంతా తీర్చుకున్నారు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు రాష్ట్రాలు విడిపడ్డా ఆయా పార్టీలు మాత్రం వారసత్వ రాజకీయాలను విడిచిపెట్టడం లేదు. పార్టీని నమ్ముకుని పనిచేసే వాళ్ళకంటే రక్తబంధాన్ని నమ్ముకోవడం మేలని భావిస్తున్నారు నేతలు. రాజకీయాలంటేనే అంత. క్రీడాకారుల జీవిత కథలతో సినిమాలు తీస్తే కనక వర్షమేనని బాలీవుడ్ నమ్ముతోంది. మిల్కా సింగ్, స్టార్ బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథల ఆధారంగా తీసిన సినిమాలు బాక్సాఫీస్ ను చేస్తున్నాయి కదా. ఆ స్ఫూర్తితోనే మరికొన్ని సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అయిపోతున్నారని బాలీవుడ్ టాక్. బాలీవుడ్ మంచి కమర్షియల్ ఫార్మాట్ ను కనుక్కున్నట్టుంది. సినిమా అంటే 4 ఫైట్లు 6 పాటలు ట్రెండ్ నుంచి బయటపడాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. అంటే వాళ్ళంతా సమాజాన్ని ఉద్ధరించాలని కాదు, కానీ అటు డబ్బుకు డబ్బు మంచి సినిమాలు చేసామన్న పేరు కొట్టేయాలని చూస్తున్నారు. రాజా మంచిదే కదా రాజా. రాజా ఇంతకీ ఏమైందంటే క్రీడలన్నా క్రీడాకారులన్నా అందరూ ఇష్టపడతారు కదా రాజా. అటువంటి క్రీడాకారుల జీవిత చరిత్రతో వచ్చిన సినిమాలు బాగ్ మిల్కా బాగ్, స్టార్ మహిళా బాక్సర్, మేరీ కోమ్ చిత్రాలు బాలీవుడ్ లో సంచలన విజయాలు సాధించాయి కదా రాజా. బాగ్ మిల్కా బాగ్ అయితే ఏకంగా 100 కోట్లు సాధించిన క్లబ్ లో చేరిపోయింది బంగారు రాజా. మేరీ కోమ్ సినిమా కూడా సంచలన విజయమే సాధించింది రాజా. రాజా సినిమా అంటేనే హిట్ ఫార్ములా కదా రాజా. బాలీవుడ్ దృష్టి అంతా ఇప్పుడు అటువంటి కథలపైనే పడిందట. జాన్ చంద్ పై సినిమా తీస్తున్నట్టు దర్శక నిర్మాత కరణ్ జోహర్ ప్రకటించారు కూడా రాజా. ఎంఎస్ ధోని జీవిత కథపై సినిమా తీసేందుకు నీరజ్ పాండే అనే దర్శకుడు రెడీ అయిపోయారు రాజా. అంతేకాదు బంగారు రాజా, క్రీడాకారులు కూడా తమ జీవిత చరిత్రను వెండి తెరపై చూడాలని తహతహలాడిపోతున్నారు రాజా. తన జీవిత చరిత్రను సినిమాగా తీస్తే సల్మాన్ ఖాన్ కానీ అక్షయ్ కుమార్ గాని సరిగ్గా సరిపోతారని కుస్తీ వీరుడు యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు బంగారు రాజా. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అయితే తన సినిమాకు దీపికా పదుకునే సరిగ్గా సరిపోతుందని చెప్పింది. చూసారా క్రీడాకారుల మనసులోని మాట. మరి ఎవరెవరి సినిమాలు ఎవరు తీస్తారో తెరపైన చూడాలి రాజా. అక్కోయ్, మనం కూడా చీపురు పట్టి రోడ్లు ఉడవాల్సిందే. ఏంది రోయ్ మళ్ళొచ్చినావు? చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఏంది ఉండబట్టే కదా తిరిగి వచ్చిన. ఏదో 4 మంచి ఐడియాలు నీకు ఇచ్చిపోతే కాస్త ఉపయోగం ఉంటది కదా. అన్నట్టు ఇందాకేందో సీపురు పట్టాలి సీపురు పట్టాలి అంటున్నావు, ఏంటిదిరా అది? అది చెప్దామనే వచ్చిన. ఏడా నువ్వు నన్ను ఎప్పనిస్తే కదా ఇవాళ రేపు పెద్ద పెద్దోళ్ళంతా చీపురు పట్టి రోడ్డు ఉడుస్తున్నారులే. శుభ్రత పరిశుభ్రత కోసమా? అదే మరి వెటకారం అంటే. స్వచ్ఛ భారత్ కోసము అందరూ చీపురు పట్టమని మన నరేంద్ర సాబ్ చెప్పిండు కదా. అలా పడితే గిడితే పేపర్లో పడొచ్చు, టీవీలో కనపడొచ్చు. నాకంత సరదా లేదు కానీ ఉంటే గింటే నువ్వే ఓ సీపురు పట్టుకొని మన రోడ్లన్నీ శుభ్రంగా ఊడ్సేయి. అన్నట్టు నువ్వు సీపురు సీపురు అంటే ఓ వార్త గుర్తొచ్చిందిరా. ముందు ఒక వార్త చదువుతా విను. వార్త చెప్తానంటే కాదంటానా?
చదుమరి నరేంద్ర మోడీ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిపోయింది టాలీవుడ్ బ్యూటీ సమంత. మోడీ చేపడుతున్న కార్యక్రమాలు చాలా చాలా బాగుంటున్నాయని మెచ్చుకుంది. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనే అంశం అయితే తెగ నచ్చేసిందట. తనను ఇప్పటిదాకా ఎవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే మాత్రం వెంటనే పాల్గొంటానని చెబుతోంది ఈ వయ్యారి భామ. ఓ రేటిది టాలీవుడ్ బ్యూటీ సమంత తెలుసు కదా, అదేనండి దోకుడు బృందావనం సీత మార్కెట్లో సినిమల్ని చెట్టు అత్తారింటికి దారేది సినిమాల్లో హీరోయిన్గా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న అందాల తార ఆవిడ. ఆ అమ్మడికి మోడీ సర్కారు తెగ నచ్చేసిందట. మోడీ సార్ పరిపాలన చాలా బాగుంది, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అయితే ఇంకా బాగా నచ్చేసిందని చెబుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనిల్ అంబానీ అయితే తెలుగు హీరో నాగార్జున, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలను కూడా ఆహ్వానించారు కదా, అందులో పాల్గొంటానని సానియా మీర్జా ప్రకటించింది కూడా. అయితే తనను ఎవరు ఆహ్వానించడం లేదని తెగ ఫీల్ అయిపోతుంది సామంత. ఇంతటి ముద్దుగుమ్మ ముచ్చట పడి చీపురు పడతానంటే ఎవరు కాదంటారు చెప్పండి. వెంటనే ఎవరో ఒకరు ఆహ్వానం పంపడం ఖాయం. అమ్మ సమంతమ్మ, త్వరలోనే నీకు చీపురు పట్టే యోగం కలగాలని మోడీని ప్రార్థిద్దాం. ఏట్ ఓకేనా? పెద్ద పెద్దోళ్ళు ఏం చేసినా చాలా గొప్పగా ఉంటుంది అక్క. మనలాంటి వాళ్ళు చీపురు పడితేనే జనాలు వింతగా చూస్తారు. అయినా శుభ్రత పరిశుభ్రత అనేది అందరికీ కావాల్సిందే. మోడీ సాబ్ చెప్పినా చెప్పకపోయినా మన కోసం మన దేశం కోసం మనం పాటించాల్సిందే. అమ్మో ఇవాళ చాలా విషయాలు చెప్పేసి అలసిపోయినా, ఇక ఉంటాం అలా అక్క. నమస్తే. తెలంగాణ ఐటీ మంత్రి తారక రామారావు సినిమాలు బాగానే చూస్తారట. ఇప్పుడు రాజకీయాలు ఫుల్ టైం జాబ్ కాబట్టి కుదరట్లేదు, కానీ గతంలో అయితే ఫుల్గా సినిమాలు చూసేవారట. ఒకనాటి కలల రాకుమారి, అతిలోక సుందరి శ్రీదేవి పాల్గొన్న ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా చెప్పుకొచ్చిన మాటలు ఇవి. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సారు ఒకనాటి అందాల తార శ్రీదేవి కలిసి హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజా. అందాల నటి శ్రీదేవితో ఆయన సరదాగా మాట్లాడుతూ కనిపించారు. పరిలో పరిగా మిగతా అభిమానులాగానే శ్రీదేవి గారి నటనంటే తనకి చాలా ఇష్టమని, చిన్నప్పటి నుంచి ఆమె సినిమాలు ఎన్నో చూశారని చెప్పుకొచ్చారు రాజా. రాజా తెలుగు హీరోల్లో అక్కినేని నాగార్జున అభిమానులని చెప్పిన కేటీఆర్ ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీళ్ళందరూ అందరూ ఇష్టమేనని చెప్పారు రాజా. అంతేకాదు వాళ్ళందరితో వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని అన్నారు ఈ యువ మంత్రి గారు. పదవులు ఎలాంటివైనా కళా పోషణ మాత్రం ఇట్లా ఉండాలి రాజా. ఏమంటారు రాజా? కేటీఆర్ రాజా నువ్వు కెవ్వు కేక రాజా, ఐ లవ్ యు రాజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు తీపి కబురు చెప్పారు మంత్రి రావెల్ల కిషోర్ బాబు గారు. కడపలోని ఓ బాలికల హాస్టల్ ని తనిఖీ చేసిన మంత్రి పిల్లలతో పిల్లోళ్ళ కలిసిపోయారు, దగ్గరకు తీసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదండో వారందరితో కలిసి భోజనం కూడా చేశారు మంత్రి గారు. ఓరేటిది ఏపీ మంత్రి కిషోర్ బాబు కడపలోని ఒక బాలికల హాస్టల్ లో ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి గారికి పిల్లలు మంచి స్వాగతమే పలికారు. బుద్ధిగా ప్రేయర్ సమయంలో నిలిచినట్టు వరుసగా నిలిచిని సాల్యూట్ చేశారు. దీంతో మంత్రి గారు కూడా చాలా ఖుషి అయ్యారులేండి. తర్వాత ఆయన హాస్టల్లో విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లలను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడారు కదా మరి. అంతేకాదు పిల్లలందరితోనూ కింద కూర్చుని సాపంక్తి భోజనం చేశారు. మంత్రి గారితో పాటు వెంట వచ్చిన నాయకులు అధికారులు కూడా హాస్టల్ భోజనం తృప్తిగానే తిన్నారు మరి. హాస్టల్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కిషోర్ బాబు గారు మరిన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు కదా. త్వరలోనే ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చనున్నట్లు తీపి కబురు చెప్పారు మంత్రి రావెళ్ళ. అది లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫాస్ట్ కోసం విద్యార్థుల ఉరుకులు పరుగులు, మండలాఫీసుల్లో జాతరే జాతర. పరేషాన్ చేస్తున్న లోకేష్, చిన్నబాబుపై తెలుగుదేశంలో లుకలుకలు. మోడీ సార్ తీగ నచ్చేశాడంటున్న సమంత, చీపురు పట్టడానికి సై అంటున్న మెరుపు తీగ. కేటీఆర్ కి అతిలోక సుందరంటే ఇష్టం,
నాగార్జున అంటే అభిమానం. బాలీవుడ్ ఆటలాడితే కోట్ల రూపాయలే. సక్సెస్ మీద సక్సెస్ అవుతున్న క్రీడా కథనాలు. లోకం తీరును కళ్ళకు కట్టినట్టు చూపించి అందులో చెడును వదిలేసి మంచిని స్వీకరించమని చెప్పడమే అది లెక్క ఉద్దేశం. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.